ఫ్రెండ్స్ నేను ఈరోజు నుండి పిఎంఎస్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను సో ముందుగా మనం టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అనే యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం అసలు హైపోథసిస్ అంటే ఏంటి ఎ స్టాటిస్టికల్ హైపోథసిస్ ఇస్ ద స్టేట్మెంట్ అబౌట్ ద పారామీటర్ అసలు పారామీటర్ అంటే ఏంటి పాపులేషన్ రిలేటెడ్ మెజర్మెంట్స్నే పారామీటర్ అంటారు ఇక్కడ హైపోతసిస్లో అన్నోన్ పారామీటర్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం సో పారామీటర్ వన్ ఆర్ మోర్ పాపులేషన్ టెస్టింగ్ ఆఫ్ హైపోతసిస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఫర్ డివైడింగ్ వర్క్స్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద హైపోతసిస్ సో ఇక్కడ అసలు హైపోతసిస్ అంటే టోటల్గా చెప్పాలి అంటే ఏంటంటే అన్నోన్ వాల్యూ గురించి అన్నోన్ వాల్యూ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడాన్ని మనం ఇక్కడ హైపోతసిస్ అంటాం ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ అయినా అవ్వచ్చు ఫాల్స్ అయినా అవ్వచ్చు మనం ఫస్ట్ దాన్ని గెస్ట్ అంతే సో ఇక్కడ మన సో మనం గెస్ట్ చేసిన వాల్యూ అనేది ట్రూ అయినా అవ్వచ్చు ఫాల్స్ అయినా అవ్వచ్చు కానీ మనం ఏదైతే అది గెస్ట్ చేస్తున్నామో ఆ స్టేట్మెంట్ని ఇక్కడ హైపోతసిస్ అని అంటున్నారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సో ఆ బిల్డింగ్ అనేది మనం ఏం చెప్తామంటే అక్కడ కన్స్ట్రక్ట్ చేసేవారు నేను ఒక త్రీ మంత్స్లోగా ఆ బిల్డింగ్ అనేది కంప్లీట్ చేస్తానని చెప్తారు సో కానీ మనం మొత్తం ఆ కన్స్ట్రక్ట్ అంతా అయిపోయేసరికి ఎంత టైం పడుతుంది అంటే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ అనేది టైం పడుతుంది సో అప్పుడు అది ఏంటి అక్కడ బిల్డింగ్ అనేది త్రీ మంత్స్లోగా వాళ్ళు కంప్లీట్ చేసేస్తామనేది అక్కడ వాళ్ళ యొక్క గెస్సింగ్ కానీ అక్కడ వాళ్ళు కంప్లీట్ చేయగలిగారా లేదు అంటే అక్కడ స్టేట్మెంట్ అనేది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది జస్ట్ గెస్ చేస్తున్నారు అంతే అది ట్రూ అయినా అవ్వచ్చు ఫాల్స్ అయినా కూడా అవ్వచ్చు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఫస్ట్ ఒక గేమ్ అనేది ఉంటుంది సో ఎవ్రీ పర్సన్ అనేవారు గేమ్ అనేది విన్ అవ్వటం కోసమే ఆ గేమ్ అనేది ఆడతారు అంతే కదా సో ఏటని ఫస్ట్ నేను ఆ గేమ్ అనేది విన్ అవ్వాలి లేదా విన్ అవుతాను అనేసి స్టార్ట్ చేస్తారు అవును కదా సో లాస్ట్గా ఆ గేమ్ అనేది కంప్లీట్ అయిపోయేసరికి వాళ్ళు ఏంటి విన్ అవ్వచ్చు లేకపోతే విన్ అవ్వకపోవచ్చు అంతే కదా సో ఏంటి ఫస్ట్ మనం విన్ అవుతాము అని గెస్ చేస్తాం సో కదా రిజల్ట్ అనేది వచ్చేసరికి అది విన్ అవ్వచ్చు విన్ అవ్వకపోవచ్చు అది ట్రూ అవ్వచ్చు ఫాల్స్ అవ్వచ్చు ఏదైతే గెస్ట్ చేస్తున్నామో అటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఏమంటున్నారు హైపోతసిస్ అని అంటున్నారు దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ హైపోతసిస్ ఇక్కడ హైపోథసిస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే టూ టైప్స్ ఉన్నాయి ఒకటి నల్ హైపోతసిస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఆల్టర్నేట్ హైపోతసిస్ అంటే ఏదైతే నల్ హైపోతసిస్ అని ఏమంటున్నారు ఇక్కడ ఏ హైపోతసిస్ ఏ ఏ హైపోతసిస్ ఆఫ్ నో డిఫరెన్స్ ఈజ్ కాల్డ్ నల్హైపోతసిస్ అంటే ఏంటంటే ఇప్పుడు నల్ హైపోతెసిస్ అంటే ఏంటి ఫర్ సపోజ్ మనం ఒక ఆర్డర్ పెట్టుకున్నాం ఆ ఆర్డర్ అనేది ఏమని ఇప్పుడు వాళ్ళు ఎంత ఒక టైం లిమిట్ అని ఇస్తారు మేము థర్టీ లిమిట్స్ థర్టీ మినిట్స్లోగా మేము ఆర్డర్ అనేది తెచ్చేస్తాము అనేసి వాళ్ళ యొక్క టైం లిమిట్ అని పెడతారు అన్నమాట సో ఇక్కడ ఏంటి వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారు థర్టీ మినిట్స్లోగా వచ్చేస్తాము అనేసి వాళ్ళు అక్కడ చెప్తున్నారు సో అదేంటి నల్ హైపోథసిస్ నెక్స్ట్ ఆల్టర్నేట్ హైపోథసిస్ వచ్చేసరికి ఏంటి ఇక్కడ ఏ హైపోతసిస్ విచ్ ఈస్ కాంప్లిమెంటరీ టు నల్ హైపోతసిస్ ఈజ్ కాల్డ్ ఆల్టర్నేట్ హైపోతసిస్ అంటే ఈ నల్ హైపోతసిస్ కా ఈ నల్ హైపోథసిస్కి కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీ అంటే ఏంటి నెగేషన్ అంటే ఇది ఎస్ అయితే ఇది నో అని ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అని అంటే దీనికి ఇది ఆపోజిట్ మాట సో ఇక్కడ ఏమని చెప్తున్నా మనం ఇక్కడ ఆర్డర్ అనేది థర్టీ మినిట్స్లోగా వాళ్ళు వచ్చేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ ఏంటని దానికి రివర్స్ కదా అంటే దానికి కాంప్లిమెంటరీ కాబట్టి ఆర్డర్ అనేది థర్టీ మినిట్స్లోగా రాదు అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట సో అదే నల్ హైపోథసిస్ ఆల్టర్నేట్ హైపోసిస్ నల్ హైపోతసిస్ వచ్చేసరికి హెచ్ నోట్ తోటి మనం డినోట్ చేస్తాం ఆల్టర్నేట్ హైపోతసిస్కి వచ్చేసరికి హెచ్ వన్తో డినోట్ చేస్తాం అన్నమాట అంటే ఇక్కడ ఏంటి ఇది అయితే ఇది నో అని చెప్పాం కదా అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ మ్యూ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ అయితే అదేంటి నల్ హైపోతసిస్ అవుతుంది మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్ అయితే అదేటి అవుతుంది ఆల్టర్నేట్ హైపోసిస్ అనేది అవుతుంది అన్నమాట సో ఇక్కడ వరకు ఓకే కదా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎర్రర్ ఆఫ్ శాంప్లింగ్ ఎర్రర్ ఆఫ్ శాంప్లింగ్లో టూ టైప్స్ ఉన్నాయి ఏంటి టైప్ వన్ టైప్ టూ సో ఫస్ట్ టైప్ వన్ వచ్చేసరికి రిజెక్ట్ హెచ్ నాట్ వెన్ ఇట్ ఈస్ ట్రూమ్ సో ఒక ఏదైనా స్టేట్మెంట్ అనేది ఉంటే అది ట్రూ అయితే దాన్ని ఏం చేయమంటున్నారు హెచ్నాట్ అనే దాన్ని రిజెక్ట్ చేయమంటున్నారు నాట్ అంటే ఏంటి నల్ హైపోతసిస్ నాట్ అంటే నల్ హైపోతసిస్ సో నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేస్తాం అంటే నాట్ని రిజెక్ట్ చేస్తున్నాం హెచ్ నాట్ రిజెక్ట్ అంటే అక్కడ ఏంటి ఆల్టర్నేట్ హైపోసిస్ అంటే హెచ్ వన్ అనేది యాక్సెప్ట్ చేస్తాం సో ఇక్కడ ఏంటంటే నల్ హైపోతసిస్ అంటే ఏంటంటే యాక్సెప్ట్ నాట్ అంటే ఏంటి యాక్సెప్ట్ నాట్ ఆల్టర్నేట్ హైపోథెసిస్ అంటే ఏంటి రిజెక్ట్ రిజెక్ట్ నాట్ రిజెక్ట్ హెచ్ నాట్ అంటే ఏంటి యాక్సెప్ట్ హెచ్ వన్ అంతే కదా ఇక్కడ యాక్సెప్ట్ హెచ్నాట్ చేస్తాం నల్ హైపోతసిస్ అంటే ఏంటి యాక్సెప్ట్ నాట్ ఎప్పుడైతే లెస్ దెన్ అన్నది ఉంటుంది గ్రేటర్ దెన్ ఉంటుందో యూ అదే మ్యూ మ్యూ గ్రేటర్ దెన్ మ్యూ నాట్ ఉంటుందో అప్పుడు ఏంటి యాక్సెప్ట్ హెచ్ నాట్ చేస్తాం ఇక్కడికి వచ్చేసరికి ఆల్టర్నేట్ హైపోకి వచ్చేసరికి లెస్ దెన్ కదా అప్పుడు అది ఏటైపోతుంది రిజెక్ట్ అయిపోతుంది సో రిజెక్ట్ హెచ్ నాట్ అయితే అప్పుడు దాన్ని మరి ఆటోమేటిక్ ఏటైపోతుంది హెచ్ నాట్ అనేది రిజెక్ట్ అయితే ఇంకేట యాక్సెప్ట్ చేయబడుతుంది హెచ్ వన్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది అన్నమాట మనకు అదే చెప్తున్నారు ఎప్పుడైతే గ్రేటర్ దెన్ అవుతుందో అప్పుడు యాక్సెప్ట్ హెచ్నాట్ అని లెస్ దెన్ అయితే అది రిజెక్ట్ హెచ్నాట్ అంటే యాక్సెప్ట్ హెచ్ వన్ అని చెప్తున్నారు అనమాట సో అదే నల్ హైపోతసిస్ అండ్ ఆల్టర్నేట్ హైపోథసిస్ సో ఇది హైపోతసిస్ కాన్సెప్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఎర్రర్ ఆఫ్ శాంప్లింగ్ అసలు ఎర్రర్ ఆఫ్ శాంప్లింగ్లో ఏంటి టూ టైప్స్ ఉన్నాయంట ఏంటి టైప్ వన్ ఒకటి టైప్ టూ ఒకటి టైప్ వన్ వచ్చేసరికి ఏంటి రిజెక్ట్ నాట్ రిజెక్ట్ నాట్ వెన్ ఇట్ ఈస్ ట్రూ ఏదైనా స్టేట్మెంట్ అనేది అనేది ఇస్తే అది ట్రూయే కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం రిజెక్ట్ చేస్తున్నాం అన్నమాట సో ఆ హెచ్ నోట్ అనేది రిజెక్ట్ చేస్తాం మీకు ఇక్కడ సో కొంచెం క్లారిటీగా తెలియాలి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ అనేది నడపబడుతుంది ఒక ఒక ఊరిలోనే ఒక ఫ్యాక్టరీ అనేది నడపడుతుంది సో దాని నుండి ఫుల్గా ఏంటి కాలుష్యము అన్నీ వస్తాయి అన్నమాట ఫుల్గా పొగ అంటే దానికి ఏంటి పీపుల్కి సంబంధించి ఏదైతే అక్కడ ఆ ఊరు చుట్టూ నివసిస్తున్న ప్రజలు ఉన్నారో ఆ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్నారో వాళ్ళకి ఆ ఫ్యాక్టరీ వల్ల హెల్త్ అనేది సరిగ్గా ఉండట్లేదు సో హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఆ ఫ్యాక్టరీ వల్ల సో ఏం చెప్పారు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇలా కంప్లైంట్ చేస్తారనమాట ఇలాగా నాకు మాకు ఈ ఫ్యాక్టరీ వల్ల హెల్త్ అనేది సరిగ్గా ఉండట్లేదు మాకు చాలా ఈ ఫ్యాక్టరీ ఉండటం చాలా డేంజరస్ ఈ ప్లేస్లో ఈ ఫ్యాక్టరీ ఉండటం అనేది చాలా డేంజరస్ అని వీళ్ళు వెళ్ళి గవర్నమెంట్కి ఏం చేస్తారు కంప్లైంట్ చేస్తారు అప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది కొంతమంది పోలీసులని లేకపోతే కొంతమంది సమ్ ఎవరెవరినో అక్కడికి పంపిస్తుంది అనమాట దేనికి మీరు అది చెక్ చేయండి వీళ్ళు చెప్తుంది కరెక్టేనా కాదని చెక్ చేయండి అని చెప్తుంది సో ఇక్కడ పోలీసులు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేస్తారు అవును కదా సో అప్పుడేంటి అక్కడ ఆ ఫ్యాక్టరీ అనేది డేంజరస్ అని తేలిందన్నమాట వీళ్ళు చేసిన ఈ టెస్ట్లలో ఆ యొక్క ఏంటి ఫ్యాక్టరీ అనేది డేంజరస్ అని తేలింది సో ఇక్కడ ఏంటి ఈ ప్రజలు ఏదైతే చెప్పారో ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ట్రూ అని తేలిందన్నమాట అంతే కదా అప్పుడు ఈ గవర్నమెంట్ అనేది వాళ్ళు ఏం చేస్తారు ఆ ఫ్యాక్టరీని బ్యాన్ చేస్తారు అంతే కదా అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ అయ్యింది నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఆ ఫ్యాక్టరీని హెచ్ నాట్ అనుకుంటే అప్పుడు ఏం చేస్తున్నారు దాన్ని బ్యాన్ చేస్తున్నారు బ్యాన్ చేయడం అంటే ఇక్కడ మనం ఏమనుకోవచ్చు రిజెక్ట్ చేస్తున్నారు అంటే రిజెక్ట్ నాట్ చేస్తున్నారు సో అదే ఇక్కడ రిజెక్ట్ నాట్ వెన్ ఇట్ ఈస్ ట్రూ అంటే ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం హెచ్ నాట్ అనేదాన్ని రిజెక్ట్ చేస్తున్నాం అర్థమైంది కదా సో అది టైప్ వన్ సో ఈ టైప్ వన్ మనం దేనితోటి డినోట్ చేస్తామంట ఆల్ఫాతోటి డినోట్ చేస్తాము అని ట సో నెక్స్ట్ వన్ ఏంటి టైప్ టూ సో టైప్ టూ ఏంటి యాక్సెప్ట్ హెచ్ నాట్ వెన్ ఇట్ ఈస్ రాంగ్ అంటే ఏంటి యాక్సెప్ట్ హెచ్ నాట్ వెన్ ఇట్ ఈస్ రాంగ్ అంటే ఇక్కడ ఏంటి వీళ్ళు ఏం చెప్పారు ఫ్యాక్టరీ అనేది డేంజరస్ అని చెప్పారు ప్రజలు అనేవాళ్ళు సో ఇక్కడ ఏంటి గవర్నమెంట్కి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు పోలీసులు అనేవాళ్ళు చెక్ చేయడానికి వెళ్ళారు కదా సో ఈ పోలీసులు చెక్ చేశాక ఆ టెస్ట్లలోన ఇది డేంజరస్ కాదు ఇది మంచిదే ఇది పర్వాలేదు అని తెలిస్తే ఏం చెప్తారు ఏదైతే ప్రజలు ఇది డేంజరస్ అని చెప్తారో ఆ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అనేసి సో ఆ పోలీసులు డిక్లేర్ చేస్తారు అంతే కదా సో ఇది మంచిదే ఇది డేంజరస్ కాదు అంతగా అనేసి చెప్పినప్పుడు అప్పుడు ఏం చేస్తారు ఆ యొక్క ఫ్యాక్టరీని బ్యాన్ చేస్తారా చెయ్యరు దాన్ని రన్ చేసుకోండి అనేసి ఆ ఫ్యాక్టరీ నడుపుతున్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చేస్తారనమాట మీరు రన్ చేసుకోండి అనేసి చెప్తారు సో అక్కడ ఏం చేస్తున్నట్టు ఆ ఫ్యాక్టర్ అనేది హెచ్చినట్టు అనుకున్నాం కదా సో దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే యాక్సెప్ట్ నాట్ అంటే ఏంటి మీరు రన్ చేసుకోండి అని వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తున్నారు ఎప్పుడు ఫాల్స్ అయినప్పుడు అంటే ఆ డేంజరస్ అని అది డిక్లేర్ చేయబడకపోయినప్పుడు అది ఫాల్స్ అవుతుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే మీరు దాన్ని రన్ చేసుకోండి అని చెప్తున్నారు అర్థమైంది కదా ఎప్పుడైతే డేంజరస్ అని తేలుతుందో అప్పుడు దాన్ని ఏం చేయాలి రిజెక్ట్ చేయాలి అంటే దాన్ని బ్యాన్ చేయాలి ఎప్పుడైతే డేంజరస్ కాదు అది ఫాల్స్ అని తెలుస్తుందో అప్పుడు ఏం చేయాలి దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే రన్ చేసుకొని ఇవ్వాలన్నమాట సో అదే టైప్ వన్ టైప్ టూ సో ఇక్కడ టైప్ వన్ వచ్చేసరికి మనం తోటి డినోట్ చేసాం ఇక్కడ టైప్ టూ వచ్చేసరికి డినోటెడ్ బై బీటా సో అది ఆల్ఫా అయితే ఇది బీటా ద ఓన్లీ వే టు రెడ్యూస్ బోత్ టైప్ ఆఫ్ ఎర్రస్ సో ఇక్కడ ఈ టైప్ వన్ ఎర్రర్ని టైప్ టూ ఎర్రని రెడ్యూస్ చేయడానికి ఏంటంటే ఒకే ఒక వే ఓన్లీ వే టు రెడ్యూస్ బోత్ టైప్ ఆఫ్ ఎర్రస్ టు ఇంక్రీజ్ ద శాంపుల్ సైజ్ ఇఫ్ పాసిబుల్ ఓకే కదా అంటే ఏంటి ఆ బోత్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ని రెడ్యూస్ చేయడానికి ఇది ఒకే ఒక వే ఉందని చెప్పింది అనమాట సో మనం ఈరోజు క్లాస్లో ఏం తెలుసుకుందాం హైపోతసిస్ అంటే ఏంటి అందులో టైప్స్ అంటే ఏంటి నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ శాంప్లింగ్ ఏంటి ఏంటో తెలుసుకున్నాం కదా సో నెక్స్ట్ క్లాస్లో మనం క్రిటికల్ రీజన్ అండ్ నెక్స్ట్ టెస్టింగ్ ఆఫ్ హైపోతిసిస్ గురించి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్